డెమోనటికి ఎగ్జాంపుల్ ఉన్నాయి. వన్ పర్సన్ ఇస్ మ్యారీడ్ టు వన్ పర్సన్. అదే మన ఒక పర్సన్ మళ్ళా ఏం చేస్తాడు, ఒక పర్సన్ అనేది ఉందనుకోండి, పర్సన్ ఇస్ మ్యారీడ్ టు వన్ పర్సన్. ఇది యూనిట్ 1-1 రిలేషన్షిప్. ఓకేనండి, రిలేషన్ లో ఏం చేస్తామో చూస్తాం అంటే. రిలేషన్ అంటే ఏంటంటే ఏంటి, ఏదైనా టూ ఎంటిటీస్ మధ్య ఇన్వాల్వ్ అంటే ఏంటి అంటే ఒక పర్సన్ సేమ్ అనే ఎంటిటీతో ఆ రిలేషన్ అనేది ఫామ్ అవుతూ ఉంటే కనుక దాన్ని ఏంటంటే యూనిట్ 1-1 రిలేషన్షిప్ అంటే. ఇంకా దీనే బైనరీ అనుకోండి, బైనరీ 1-1 అనుకోండి, 1-1 రిలేషన్షిప్ అనుకోండి, బైనరీ 1-1 రిలేషన్షిప్ అయితే కనుక పేషెంట్ టూ ఎంటిటీస్ తీసుకున్నాం, ఏదైతే ఉందో అదే ఒకటే ఎంటిటీ రిపీట్ అవుతుంది అన్నమాట. అయితే ఇక్కడ బైనరీ అనుకుంటే టూ ఎంటిటీస్ ఉంటాయి, మధ్యన రిలేషన్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. ఏంటి అంటే కనుక ఈ ఎంటిటీ పేరు వచ్చేసింది పేషెంట్ అంటే, పేషెంట్ ఈ ఎంటిటీ వచ్చేసింది అక్కడ పేషెంట్ బ్యాడ్. మధ్యలో ఏమవుతుందంటే ఒకటి పేషెంట్ అనే ఒక ఎంటిటీ ఉంది, బెడ్ అనే ఎంటిటీ ఉంది. పేషెంట్స్ ఉన్నారు ఇక్కడ, ఒక 3 పేషెంట్స్. ఇక్కడ బెడ్స్ వచ్చేసి దీని అర్థం ఏంటి అంటే కనుక ఏదో ఒక ఇందులో ఉన్న చూడండి ఎగ్జాంపుల్ ఇది, అంటే బైనరీ 1-1 ఇది యూనిటీ 1-1. ఒక ఒక ఏదైతే ఉందో ఇదే మన యూనిటీ అంటే ఇక్కడ చూస్తే ఏదైతే రిలేషన్ అనేది మనకి చదువుతుందో దాన్ని ఏమంటామంటే మొత్తం ప్రాసెస్ ని రిలేషన్ అంటారు. ఇందులో కూడా మనకి వన్ టు మెయిన్ అంటే ఎగ్జాంపుల్ చూడండి, ఏ నేను సెట్ అనుకోండి, నియర్ ఏ అనుకోండి, ఏలో కొన్ని ఉన్నాయి అనుకోండి, ఈలో కొన్ని. ఇప్పుడు వన్ టు మెయిన్ అంటే ఏంటి అంటే కనుక ఏవైతే ఏలో ఉన్నాయో అన్నీ కూడా బీలో ఉన్న ఒకటే ఉండొచ్చు లేదా ఒకటికన్నా ఎక్కువ ఉండవచ్చు. ఓకేనండి, ఇలా ఉంటే దీన్ని ఏమంటామంటే కనుక వన్ టు మనకి ఒక ఎంటిటీ తీసుకున్నాము, ఎంప్లాయీ అనే ఎంప్లాయీ అనే ఎంటిటీ తీసుకున్నాము. రిలేషన్ వచ్చేసి ఏ ఎంప్లాయీ ఏ ఎంప్లాయీ కెన్ మేనేజ్ మెనీ ఎంప్లాయీస్. ఒక ఎంప్లాయీ అనేవాడు మెనీ ఎంప్లాయీస్ ని మేనేజ్ చేస్తాడు. ఇది యూనిట్ 1-2 కి ఎగ్జాంపుల్. నెక్స్ట్ వచ్చేసి బైనరీ 1-2 రిలేషన్షిప్ చూద్దాము. కస్టమర్ అనే ఏంటి, మధ్య రిలేషన్ వచ్చేసి ప్లేసెస్
ఆర్డర్ ట్రీ అంటే షష్టం అనేది ఏంటి ఆర్డర్ ట్రీ ఏంటి మధ్యన ప్లేసెస్ అనే రిలేషన్ అన్నమాట ఫామ్ అవుతూ ఉంటాయి ఇది 1 టు మెనీ అన్నమాట దీని అర్థం ఏంటి అంటే కనుక ఏ కస్టమర్ ప్లేసెస్ మెనీ ఆర్డర్స్ ఏ కస్టమర్ ప్లేసెస్ మెనీ ఆర్డర్స్ ఏ కస్టమర్ ప్లేసెస్ మెనీ ఆర్డర్స్ దీని చూద్దాం ఒక ఇదే ఎగ్జాంపుల్ రూపంలో కస్టమర్ ఆర్డర్ కస్టమర్ 2 1 2 3 4 ఫోర్ కస్టమర్స్ ఉన్నాయి ఆర్డర్ 1 2 3 4 ఇలా ఫోర్ ఆర్డర్స్ ఇక్కడ ఏంటి 1 2 3 అంటే ఏంటి ఏవైతే మనకి ఏ కస్టమర్ ప్లేసెస్ మెనీ ఆర్డర్స్ ఎన్ని ఆర్డర్స్ అయినా సరే మనకి చేయించమంటది కస్టమర్ అనేది కోరు ఇక్కడ ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయి ఈ ఆర్డర్స్ ఉన్నాయి అంటే ఈ ఆర్డర్స్ అందరూ కూడా ఏంటి మెనీ ఆర్డర్స్ కస్టమర్ కి ఉండాలి అన్నమాట ఇక్కడ ఏంటి అంటే ఈ మూడు కూడా మెనీ మెనీ ఆర్డర్స్ ని కలిగి ఉన్నాయి C1 C2 C3 కానీ C4 ఏ ఆర్డర్ ని లేదు మనం ఇక్కడ C4 ఇది 1 2 మెనీ రిలేషన్షిప్ కి ఎగ్జాంపుల్ ఉండొచ్చు ఉండకపోవచ్చు 1 2 మెనీ అంటే కానీ ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో ఆర్డర్స్ అన్నింటికి కూడా రిలేషన్ రిలేషన్షిప్ many to one relationship ki example vachese student many to one relationship kuda chustha chudandi yena teliskunna kuda teliskunna ilo konni unnai aa ilo konni values unnai ikkada enti ante kanaka many to one many to one ante yelo unna konni vilo unna konni aatto relation ni form ayyunte దీన్ని మెనీ టు వన్ రిలేషన్షిప్ అని చెప్పట్లేదు ఇక్కడ మెనీ టు వన్ రిలేషన్షిప్ ఎగ్జాంపుల్ వచ్చేసి స్టూడెంట్ అనే ఎంటిటీ తీసుకున్నాము స్టూడెంట్ అనే ఒక ఎంటిటీ తీసుకున్నాము కోర్స్ అనే ఎంటిటీని తీసుకున్నాము కోర్స్ అంటే స్టూడెంట్ ఉన్నాడు కోర్స్ మధ్యలో రిలేషన్ వచ్చేసి ఎన్రోల్డ్ ఇన్ అనే రిలేషన్ మెనీ టు వన్ రిలేషన్షిప్ దీని అర్థం ఏంటి అంటే కనుక ఇక్కడ స్టూడెంట్స్ ఎన్రోల్డ్ ఇన్ ఓన్లీ వన్ కోర్స్ స్టూడెంట్స్ ఎన్రోల్డ్ ఇన్ ఓన్లీ వన్ కోర్స్ ఇప్పుడు మీ క్లాస్ అంటే మీ క్లాస్ అంటే ఒక కోర్స్ అన్నా ఇక్కడ ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉన్నారు దీనికి ఎగ్జాంపుల్ అన్నమాట స్టూడెంట్స్ ఎన్రోల్డ్ ఇన్ ఓన్లీ వన్ కోర్స్ ఓకేనండి ఇది ఏంటంటే కనుక లేదా ఏ కోర్స్ దీన్ని ఫస్ట్ చేయొచ్చు ఏ కోర్స్ ఎన్రోల్డ్ ఇన్ మెనీ స్టూడెంట్స్ ఏ కోర్స్ ఎన్రోల్డ్ ఇన్ మెనీ స్టూడెంట్స్ ఇక్కడ విదేశాలను చూద్దాము స్టూడెంట్స్ అనేది అండ్ కోర్స్ అనే ఏంటిది ఇక్కడ C1 C2 అనే కోర్సెస్ ఉన్నాయి కొన్ని S1 S2 S3 S4 అనే స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ ఏమని చెప్తున్నారు అంటే కనుక ఇక్కడ స్టూడెంట్స్ ఎన్రోల్డ్ ఇన్ ఓన్లీ వన్ కోర్స్ ఆర్ ఓకే ఇక్కడ S1 S2 S3 తీసుకుంటాం C1 అనే కోర్స్ ని మాత్రం తీసుకున్నారు S4 C2 అనే కోర్స్ ని తీసుకున్నారు అంటే ఇక్కడ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఓన్లీ వన్ కోర్సెస్ ఇక్కడ ఎవరైతే C1 చూస్తారంటే ఇక్కడ ఏ కోర్స్ అనేది ఎన్రోల్డ్ ఇన్ మెనీ స్టూడెంట్స్ ది ఎమ్ టు వన్ రిలేషన్షిప్ ఎమ్ టు వన్ రిలేషన్షిప్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ మెనీ టు మెనీ రిలేషన్షిప్ చూద్దాం మెనీ టు మెనీ రిలేషన్షిప్ చూద్దాం మెనీ టు మెనీ రిలేషన్షిప్ సేమ్ ఇదే తీసుకుంటే కనుక ఇదే ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక మెనీ టు
student dine is student a student can take number of courses there are courses evaina unnai course enrolling many students matter in argument enti anta same mala oka example ide same ni mana maarchutunnam chustunte kada ikkada many many ante kada idi students entity anukondi idi course entity anukondi c1 c2 c3 ane manki courses unnai anukondi s1 s2 s3 s4 अने स्टूडेंट्स ఉన్నారు అనుకోండి ఇక్కడ మెయిన్ అండ్ మెయిన్ రిలేషన్షిప్ ఈ విధంగా సరే ఫాలో అవ్వొచ్చు అన్నమాట ఎవరైనా సరే తీసుకోవచ్చు దీని అర్థం ఏంటంటే స్టూడెంట్స్ కొంచెం ఎవరైతే ఉన్నారో నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎన్రోల్డ్ ఇన్ నంబర్ ఆఫ్ కోర్సెస్ లేదా నంబర్ ఆఫ్ కోర్సెస్ ఎన్రోల్డ్ ఇన్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఓకేనండి ఆ స్టూడెంట్స్ ఎన్ని కోర్సెస్ అయినా తీసుకోవచ్చు లేదా కొన్ని కోర్సెస్ ఎన్ని ఏవైతే కోర్సెస్ ఉన్నాయో ఆ కోర్సెస్ ని building blocks of an data model yedaina data model ni manam raastunnappudu koni building blocks unnai already indulo em yettakante we first entities kaabatti ma class ayindi entities gurinchi attributes building blocks of an oka data model ni build cheyadaniki upayogapadedu entities attributes relationship ee moodu ayindi next vachindi relationship అనే కదా ఫోర్త్ వన్ వచ్చేసి కన్స్ట్రెయింట్స్ ఈ గురించి చెప్పుకుందాము ఎంటిటీస్ అంటే ఆల్రెడీ క్లాస్ వాళ్ళకి మనం తెలుసు కదండి ఎంటిటీస్ అంటే ఏంటంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఎంటిటీ అని చెప్తాము ఎంటిటీని వెక్టర్ రూపంలో చూపిస్తాము అందులో ఉన్న లెటర్స్ అన్ని కూడా క్యాపిటల్ లెటర్స్ లో వాడతాము అని చెప్పడం జరిగింది టైల్స్ కూడా ఉన్నాయి అదేవిధంగా అట్రిబ్యూట్స్ అంటే ఏంటంటే క్యారెక్టరిస్టిక్ ఆర్ ఫీచర్ ఆఫ్ ది ఎంటిటీ నేను ఎడిషన్ ద్వారా ఓవర్ చూపిస్తాను రిస్ట్రిక్షన్ ప్లేస్డ్ ఆన్ ది డేటా ఎలిమెంట్స్ డేటా ఎలిమెంట్స్ మధ్యన ఏవైతే రూల్స్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయో వాటిని ఏమంటామంటే కన్స్ట్రెయిన్స్ అంటాం ఈ ఎందుకు పడుతుందా దీస్ ఆర్ యూజ్డ్ ఫర్ డేటా ఇంటిగ్రిటీ కోసం వీటిని ఎందుకు ఉపయోగిస్తాము అంటే కనుక డేటా ఇంటిగ్రిటీ గురించి ఉపయోగిస్తామంటే నేషనల్ క్లాస్ లో వస్తుంది మనకి కన్స్ట్రెయిన్స్ అంటే ఏంటి డేటా ఎలిమెంట్స్ మధ్యన రూల్ అండ్ రిస్ట్రిక్షన్ ఉంటే కనుక దాన్ని ఎలాంటి రూల్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి వాటి కోసం అంటే వాటి మధ్యలో ఏవైతే ఉందో అవి చూపించడం అలాంటి ఎగ్జాంపుల్స్ చూపించేటప్పుడు ఇలా కన్స్ట్రక్షన్ మనకి చూపించడం జరుగుతుంది నెక్స్ట్ మనకి తర్వాత క్లాస్ లో వస్తుంది కన్స్ట్రక్షన్ ఓకేనండి.